నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అసలు యూట్యూబ్ ఛానల్ మనం రన్ చేయగలమా, మన వల్ల అవుతుందా, మనం చెప్పే సబ్జెక్ట్ని వ్యూవర్స్ ఆదరిస్తారా లేరా, అసలు ఫాలో అవుతారా లేదా అన్న అనుమానంతో స్టార్ట్ చేశాను. అండ్ అదేవిధంగా చాలాసార్లు కూడా మనం యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేసినా సరే బట్ దాన్ని కంటిన్యూ చేయలేము, మన వల్ల కాదు, వీడియోస్ చేసినా సరే వ్యూస్ అనేది రావట్లేదు అని చెప్పేసి చాలాసార్లు నాకు అనిపించింది. అండ్ ఛానల్ని ఆపేద్దామని అనుకున్నాను కూడా చాలాసార్లు. తర్వాత ఒక 10 15 రోజులు కూడా వీడియోస్ చేయటం ఆపేశాను, కొన్ని పర్సనల్ వర్క్స్ కారణంగా ఆపేశాను. అండ్ నాకు ఛానల్ స్టార్ట్ చేసినా సరే మనకి రెవెన్యూ రాలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు, మనం చెప్పే కంటెంట్ అనేది జనాలకు రీచ్ అవ్వట్లేదేమో, నచ్చట్లేదేమో అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను ఛానల్ కూడా ఆపేద్దామని అనుకున్నాను. బట్ అలాగే కంటిన్యూ చేశాను, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కానీ అదేవిధంగా జనాలకి ఏది అవసరమవుతుందో, జనాలకి ఏది నీడ్ ఉందో అది నేను గూగుల్లో సెర్చ్ చేసి కానీ నా ప్రయత్నాలు నేను ఎన్నో చేసి జనాలకు అవసరమైన కంటెంట్ని, కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ని చాలా మటుకు క్లియర్ చేశాను. సో దాని మూలంగా మన ఛానల్ ఈరోజు యూట్యూబ్లో ఒక స్టాండర్డ్ ఛానల్గా నిలబడింది, 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ యూట్యూబ్ నుంచి ఫస్ట్ మంత్ శాలరీ కూడా నేను తీసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్కి మనం చెప్పే కంటెంట్ బాగా నచ్చి, మన కంటెంట్ ఫాలో అయ్యి, ఆరోగ్యంగా ఉండి, ఏ బాధ లేకుండా క్లారిఫై అయిన ఒక సబ్స్క్రైబరు మనకి ఒక గిఫ్ట్ కూడా పంపించారు. ఇక్కడ నాకు బాగా హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏంటంటే, యాక్చువల్గా గత 20 రోజుల నుంచి నేను ఎటువంటి వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయలేదు. ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే, యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్స్లో మనం భోజనానికి కూర్చున్నాము అంటే మొట్టమొదటిగా మనం తినే కూర ఏంటిది అంటే పప్పు అంటారు. సో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళంటూ ఇండియాలో ఎవరు ఉండరు. సో అలాంటి పప్పు పండించే రైతు మా నాన్నగారు ఒక రైతు. సో ఈ బిజీ సీజన్లో మనుషులు ఎవరు దొరక్కపోవడంతో నేను పొలానికి వెళ్లాల్సి వచ్చింది. సో ఈ 15 డేస్ మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఈ 15 డేస్ వరకు కూడా నాకు వీడియోస్ చేయటం అనేది కుదరలేదు. సో దాన్ని అదంతా కంప్లీట్ చేసుకొని ఈ వీడియో అనేది చేస్తున్నాను. బట్ ఈ వీడియో అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది అండ్ ఫస్ట్ పేమెంట్ అందుకుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక గిఫ్ట్ కూడా మనము మన ఛానల్ అనేది తీసుకుంది, కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీతోటి షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ అనేది నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయి. అది నా జీవితంలో అసలు చాలా చాలా హ్యాపీ మూమెంట్. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఛానల్ అయితే ఇక మన మీద చాలా బాధ్యత ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పే కంటెంట్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించి, సెక్సువల్ హెల్త్కి సంబంధించి, మేల్ అండ్ ఫిమేల్ బోత్ ఎవరికైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి, అండ్ మీకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నా, ప్రీ మెచ్యూర్ ఎజక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇలాంటి పీరియడ్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో మన ఛానల్లో ఖచ్చితంగా అన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ మీద, అన్ని టాపిక్స్ మీద కవర్ చేసి ఎక్కడో ఒక చోట మీకు మీరు కరెక్ట్గా వెతికితే వీడియో అనేది ఉంటుంది. సో ఒకసారి చూడండి. అండ్ మన ఛానల్కి ఇప్పటి నుంచి ఇంకా బాధ్యత పెరిగింది. సో రేపటి నుంచి ఇంకా మీకు కొత్త కొత్త వీడియోస్ అండ్ కొత్త కొత్త టాపిక్స్ మీద, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సబ్జెక్ట్లో, ఈ 5 సబ్జెక్ట్లు, ఈ 5 టాపిక్స్ మీద ఏదైతే ఉందో, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, సెక్సువల్ హెల్త్ అండ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ప్రిమెచ్యూర్ ఎజ్యుకేషన్ ప్రాబ్లమ్స్, మెయిన్గా ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్గా ఉంటుంది మన ఛానల్. ఈ సబ్జెక్ట్ కాకుండా మిగతా వాటి గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలాగే చాలామంది కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ రావట్లేదండి,
అని చెప్పేసి అంటున్నారు. కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఖచ్చితంగా కాల్ అయితే వస్తుంది. మీరు కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ బార్లో వీరబ్రహ్మం అని టైప్ చేయండి, లేదు అంటే వీరు యాదవ్ @94cm4@ అనేది ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి ఐడి మీద ఒకసారి సెర్చ్ చేసి కాల్ చేయండి. కాల్స్ అయితే నాకు బాగానే వస్తున్నాయి. రోజుకి 10 to 15 కాల్స్ అయితే మ్యాక్సిమం వస్తున్నాయి. సో కాల్ రాలేదు అంటే మీరు కరెక్ట్గా ఆ సెర్చ్ చేయలేదు అని అర్థం అన్నమాట. సో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా ప్రాబ్లం పర్సనల్గా షేర్ చేసుకోవాలి అన్నా, దాని గురించి సొల్యూషన్ సజెషన్ మంచి గుడ్ సజెషన్ కావాలి అన్నా, కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను ఇంకా ఈ వీడియోలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే దాదాపుగా 15 రోజులు 20 రోజులు అయిపోయింది. సో ఈ హ్యాపీ మూమెంట్లో మనుషులకు ఉండే ఒక వీక్నెస్ ఏంటో తెలుసా? ఒక మనిషి బాగా ఆనందంగా ఉన్నా, బాగా డిప్రెషన్లో ఉన్నా ఏం మాట్లాడాలనేది అర్థం కాదు. కాబట్టి ఈరోజు కూడా, ఈరోజు నా పొజిషన్ కూడా అదే అనమాట. మనం 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చేసే ఫస్ట్ వీడియో, అండ్ ఫస్ట్ పేమెంట్ అందుకున్న తర్వాత కూడా చేసే ఫస్ట్ వీడియో అనమాట. కాబట్టి ఈ ఇక్కడ వరకు రావడానికి నేనైతే చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఒక స్టోర్లో పనిచేశాను 1 సంవత్సరం వరకు. తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్లో చేశాను, 5 ఇయర్స్ ఫార్మసిస్ట్గా చేశాను. తర్వాత అది కూడా మానేశాను. అది కూడా మానేసిన తర్వాత ప్రాక్టీస్ చేద్దామా అన్న సిచ్యువేషన్లో ప్రాక్టీస్ కూడా మానేశాను అన్నమాట. ప్రాక్టీస్ ఎందుకు మానేశాను అంటే యాక్చువల్గా మనం చేసింది బీఫార్మసీ. సో ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే అందరూ ఆర్ఎంపీ డాక్టర్ ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్తో పోల్చుకుంటే మిగతా ఏవి కూడా, ఒక వ్యాపారం కానీ, ఒక ఉద్యోగం కానీ, ఏదైనా సరే, ఒక గవర్నమెంట్ జాబ్ కానీ, ఒక ప్రైవేట్ జాబ్ కానీ, మనం బాగా కష్టపడాము అంటే, అంటే నా అనుభవంతో నేను చెప్తున్నా, మనం బాగా కష్టపడాము అంటే, రియల్గా కష్టపడాము అంటే యూట్యూబ్లో ఉన్నంత గ్రోత్ నాకు తెలిసి దేంట్లో ఉండదు. నిజం అది, నేను నా అనుభవం మీద చెప్తున్నాను. అంత గ్రోత్ ఉంటుందన్నమాట. మనం ఎంత కష్టపడితే అంత గ్రోత్ ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది, అంత రెవెన్యూ ఉంటుంది, అంత పాపులారిటీ ఉంటుంది. సో కాబట్టి యూట్యూబ్ అనేది వెరీ వెరీ గ్రోత్ వెన్ కంపేర్ టు ఎనీ ఫీల్డ్. కాబట్టి మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. కాబట్టి ఈ 10,000 సబ్స్క్రైబర్స్తో ఇంకా ఇంకా నెక్స్ట్ టార్గెట్ మనకి 50,000 సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అవ్వాలి అంటే మనం ఇంకా మంచి కంటెంట్ని జనాలకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో రేపటి నుంచి ఖచ్చితంగా ఒక వీడియో ఉండేటట్లుగా చూస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి అభిమానం వల్లే మనకి ఈ 10,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఫస్ట్ పేమెంట్, అండ్ ఇంకో విషయం ఏంటంటే హ్యాపీగా షేర్ చేసుకునే విషయం ఏంటంటే గిఫ్ట్ ఒకటి పంపించారు అని చెప్పాను కదా. సో గిఫ్ట్ ఇదేనమాట. ఏంటంటే ఇది ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ అన్నమాట. మనకి ఈ మధ్య వచ్చింది 10,000 సబ్స్క్రైబర్స్ ఇదే వాచ్. వాచ్ చాలా బాగుంది. సో వాచ్ పంపించిన అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి మనం చెప్పింది విని అతను ఫీల్ అయ్యాడు. సో అంతే హ్యాపీగా ఈ వాచ్ నేను రిసీవ్ చేసుకున్నాను, అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను.